హామీలు అమలులో భాగంగా వరుసగా రెండో సంవత్సరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఎవరైతే 45 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఉన్నారో వారికి ఆర్థికంగా చేయూతను అందించే విధంగా 4 సంవత్సరాలు వరుసగా 18750 రూపాయల చొప్పున 75000 రూపాయలు ఇవ్వడానికి ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కేవలం వారికి ఒక సంవత్సరంలో 18750 రూపాయలు ఇవ్వడమే కాకుండా వారికి దాని మీద వివిధ రూపాల్లో ఆదాయం పొందే విధంగా మనకు చిన్న చిన్న షాపులు పెట్టుకోవడం గానివ్వండి లేదంటే గొర్రెల పెంపకం పశువుల పెంపకం ఇవన్నీ కూడా ఆర్థికంగా మరింత స్థిరపడడానికి అవకాశం కల్పించే విధంగా వారికి బ్యాంకులో కూడా రుణాలు ఇప్పించి వారికి పశువులు అదే విధంగా గొర్రెలు వివిధ రకాలైనటువంటి షాపులు పెట్టి ఇవ్వడమే కాకుండా వివిధ కార్పొరేట్ సంస్థలతో టైప్ చేసి వాళ్ళకు మంచి నాణ్యమైనటువంటి ప్రొడక్ట్స్ తక్కువ ధరలకు కూడా ఇప్పించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. మన గుంటూరు జిల్లాకు సంబంధించి దాదాపు 2,10,529 మంది లబ్ధిదారులు ఈరోజు ఈ చేయూత రెండో విడతలో లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి ఎవరైతే మహిళలు చెప్తా ఉన్నారు వారు కేవలం ఈ డబ్బును సొంత అవసరాలకు వాడుకోకుండా దాని మీద ఆదాయం పొందే విధంగా మరి మనకు దాదాపు 103% పశువులు విక్రయం చేసుకొని దాని ద్వారా పాడి అభివృద్ధి పొందించుకున్నామని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గ్రామాలలో చిన్న చిన్న కిరాణా షాపులు కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఎవరైతే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలకు వారి యొక్క కుటుంబ బాధ్యతలు ఎక్కువ అయ్యేటువంటి సమయం ఎందుకంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు వాళ్లకు విద్యకు కానివ్వండి లేదా వివిధ అవసరాల నిమిత్తం ఆడపిల్లలు ఉంటే వాళ్లకు పెళ్లి చేయడం కానివ్వండి ఇలా రకరకాల ఖర్చులు వస్తూ ఉంటాయి. మరి వాళ్ళు ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధారపడి మరి మనం చూస్తే చిన్న మొత్తాల్లో కూడా ఎక్కువ వడ్డీకి తీసుకొని వచ్చి నలిగిపోయినటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి. ఇప్పుడు మనం చూస్తే వివిధ పథకాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి వారు వారికి ఆసరాగా ఉంటూ వారికి ఆర్థికంగా స్థిరత్వాన్ని కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం గతంలో చూసాం ప్రతి వారు మహిళలను గురించి మాట్లాడేటప్పుడు మహిళా దినోత్సవం రోజు మహిళా సాధికారత అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు నిజమైనటువంటి మహిళా సాధికారత చేసి చూపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే మనం రాజకీయంగా చూస్తే ఈరోజు 50% మనకు రిజర్వేషన్స్ మహిళలకు కల్పించే వివిధ నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి మనకు స్థానిక సంస్థల్లో కానివ్వండి 50% అంతకు మించి పైబడి కూడా ఇచ్చినటువంటి విషయం మనకు తెలుసు. అదేవిధంగా ఈరోజు ఆర్థికంగా కూడా ప్రతి మహిళ తన కాళ్ళ మీద తను నిలబడి తన కుటుంబానికి ఎంతో కొంత సాయం చేసే విధంగా ఈరోజు మన చేయూత కానివ్వండి మరి చాలామంది మహిళలు ఈ చేయూత తీసుకునే వాళ్ళల్లో దాదాపు 6 లక్షల మంది వితంతువులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి వికలాంగులు ఉన్నారు. వారికి పెన్షన్తో పాటుగా ఈ చేయూత పథకంలో కూడా వారిని లబ్ధిదారులుగా చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. మరి అంతేకాకుండా ఎవరైతే దీంట్లో అనేక మంది డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు వారందరికీ ఆసరా కార్యక్రమం ద్వారా కానివ్వండి సున్నా వడ్డీ ద్వారా కానీ లబ్ధిదారులు కావడం జరుగుతూ ఉంది. అంటే ఒక్కొక్క మహిళ సుమారుగా దాదాపు 1 లక్ష నుండి 1.5 లక్షల వరకు కేవలం ఈ సంక్షేమం ద్వారా వివిధ రూపాలలో సంక్షేమాన్ని పొందుతున్నాము అని చెప్పి మహిళలు చాలా ఆనందంగా తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మనం చూస్తే కరోనా కష్టకాలంలో అంతా లాక్డౌన్ అయ్యి ఎక్కడా కూడా పనులు లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు చేతి నిండుగా డబ్బులు ఉన్నాయి అంటే అది ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కే ఘనతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం సాధారణంగా మహిళలు ఏదన్నా అవసరాలకు మాకు 100 రూపాయలు ఇవ్వమని భర్తను అడిగే పరిస్థితి నుండి మరి ఇలాంటి కరోనా కష్టకాలంలో భర్తలే వచ్చి భార్యల దగ్గర మాకు 100 రూపాయలు ఇవ్వండి ఖర్చులు కానిటువంటి గొప్పతనాన్ని కల్పించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళా లోకం అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి నిన్న ఒక దురదృష్టకరమైనటువంటి తాడేపల్లి ఘటనలో ఒక బాధితురాలు మనందరికీ తెలిసిందే. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి ఆ అమ్మాయికి
ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అది ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మేము ఆ బాధితురాలకి అందజేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహిళా రక్షణ పట్ల కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఈరోజు మహిళల పట్ల ఒక బాధ్యతగా ఒక చిత్తశుద్ధితో ప్రతి ఒక్క అంటే మహిళ ఆనందంగా ఉంటే ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది, ఆ ఇల్లు సంతోషంగా ఉంటే రాష్ట్రమంతా సంతోషంగా ఉంటుందని భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చక్కని రకరకాల సంక్షేమాలతో పాటు వాళ్ళు వాళ్ళకు రక్షణగా అండగా నిలబడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.